హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఈస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్ సో ఈరోజు మనము తెలంగాణ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఓకేనా సో నన్ను అయితే చాలా మంది స్టూడెంట్స్ మనం తెలంగాణ కరెంట్ అఫేర్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు సో అందుకే నేను తెలంగాణ కరెంట్ అఫేర్స్ వచ్చేసి వన్ ఇయర్కి కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి గా మనకి ఫోర్ ఫిఫ్టీ పేజెస్ వరకు ఉంటుంది డాక్యుమెంట్ సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి మీకు కావాలనుకుంటే వన్ నైన్ నైన్ రూపీస్కి మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది సో దిస్ ఇస్ ద శాంపుల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది శాంపుల్ డాక్యుమెంట్స్ అండి అండ్ నేను కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెడితేనే ఉంటాను బట్ ఉన్న తక్కువ టైంలో అన్ని వీడియోస్ అవుతుందా కాదా అనేది మాత్రం గ్యారంటీగా చెప్పలేను ఎందుకంటే రిమైనింగ్ ఇంకా జాగ్రఫీ చాలా సబ్జెక్టులు కూడా నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వర్క్లోనే ఉండే నేను ఈ త్రీ ఫోర్ డేస్ వీడియోస్ చేయలేకపోయాను సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇఫ్ ఎనీ వన్ వాంట్ సాఫ్ట్ కాపీ మన యాప్లో ఉంటుంది అండ్ ఇది మన కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ సిక్స్ వన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ వన్ అనేది త్రీ వన్ ఎయిట్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ గా అప్ అవ్వచ్చు ఓకేనా సో మరి ఈ రోజు మనము మార్చ్ మంత్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి ఓకేనా సో మరి ఫస్ట్ ఏముంది చూడండి డాక్టర్ గుల్లపల్లి ఓకేనా గుల్లపల్లి ఎన్ రావు గారు ద ఫౌండర్ ఆఫ్ ఎల్పిఇఐ వాట్ ఈస్ మీ వాట్ ఈస్ దుల్ ఫ ఆఫ్ ఎల్విపిఐ మీ అందరికి బాగా తెలుసు ఎల్ీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రిమెంబర్ దిస్ నేమ్ అండ్ రిసీవ్స్ ద వరల్డ్ ఐకాన్ ట్వంటీ వన్ అవార్డ్ సో ఇది మనకు ఎందుకు న్యూస్ లో ఉందంటే మన రావు గారు వచ్చేసి వరల్డ్ ఐకాన్ ట్వంటీ వన్ అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో ఇది మనకి తెలుగు కాబట్టి మనము మనము కరెంట్ అఫేర్స్ లో చూసుకోవాల్సి ఉంటుంది మరి చూడండి మనకి రావు గారి గురించి నవ్వు తీసుకున్నప్పుడు హీ నెవర్ వన్ అంటే గుల్లపల్లి ఎన్ రావు గారు వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రిమెంబర్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మరి ఇతనికి ఇక్కడ అవార్డ్ రావడం అనేది మనం న్యూస్ లో చూస్తున్నాం సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ అవార్డ్ ఏంటనే చూసుకోవాలి వరల్డ్ ఐకాన్ ట్వంటీ వన్ అవార్డు ఎవరికి వచ్చింది ఓకే గుల్లపల్లి ఎన్ రావు గారు ఈయన ఫౌండర్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూషన్ మరి ఎప్పుడైనా కూడా ఏదైనా అవార్డు వచ్చినప్పుడు మనం ఇంకెలా చదువుకోవాలంటే అది ఏ సందర్భంలో ఇచ్చారు ఏ ప్లేస్ లో ఇచ్చారు అనేది చూసుకోవాలి చూడండి ద అవార్డ్ వాస్ ప్రెసిడెంటెడ్ డ్యూరింగ్ ద నైన్త్ ఏషియా పసిఫిక్ అకాడమిక్ ఆప్తమోలాజీ ఓకేనా ఏపీఏఓ ఫుల్ ఫామ్ గుర్తు పెట్టుకోవాలి మరి మీటింగ్ ఎక్కడ జరిగిందండి బాలి ఇండోనేషియాలో జరిగింది ఓకేనా క్లియర్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా చూడండి డాక్టర్ రావు గారు హీఈస్ అ ద టాప్ టెన్ లో ఉండడం అనేది ఒకటి అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలోనే ఐ కేర్ లో ఈయన గా ఉండడం అన్న అడ్వాన్స్డ్ గా ఉన్నారు సో దట్ ఈస్ ద రీజన్ మనకి తనకి అవార్డు అనేది రావడం జరిగింది అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హీఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ టు రిసీవ్ ద దిస్ ప్రెస్టేజియస్ రికగ్నైజేషన్ ఇంత మంచిగా రికగ్నేషన్ వచ్చిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ అని చెప్పడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ బౌండరీ వాల్ ప్లాన్డ్ ఫర్ ద దాద్షాహి అషోర్ ఖానా అమిత్ ఎంక్రోచ్మెంట్ కన్సర్న్ సో మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది ఇది ఇంపార్టెంట్ మేడం అనేది జస్ట్ ఒకసారి చూసుకోవాలి ఇది ఏం లేదండి ఇక్కడ మనకి బాద్షాహి అశోక్ ఖానా అని ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఓకేనా ఇది వచ్చేసి ఓల్డ్ ఇక్కడ చూడండి ఓన్లీ గ్లేజ్ టేల్ వన్ వండర్ ఇన్ హైదరాబాద్ ఇది ఎక్కడ ఉంది మనకి హైదరాబాద్ లో ఉంది దీన్ని ఎవరు కట్టించారు మనం ఆల్రెడీ ఈ హిస్టరీ చూసాము మహమ్మద్ కూలీ షా కట్టించడం జరిగింది సో దీనికి మరి ఇప్పుడు ఎందుకు అని అంటే న్యూస్ లో ఉండడానికి రీజన్ అంటే హిస్టారికల్ సైట్ అని ఫైనల్ గా దీనికి ఏం రిసీవ్ చేసుకుందండి ఫైనల్లీ రిసీవ్స్ రిసీవింగ్ ఆన్ ఎంట్రాన్స్ వి ఫిట్టింగ్ ఇట్స్ హెరిటేజ్ స్టాచర్ అనేది ఇది రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ దీన్ని అండర్టేక్ చేయడం జరిగింది అన్నట్టుగా సో అందుకనేది మనకి న్యూస్ లో ఉంది ఏ విధంగా త్రూ ద డిప్యూటీ సెలి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా నెక్స్ట్ మరి దీని గురించి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి చూడండి ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బౌండరీ వాల్ అరౌండ్ ద హెరిటేజ్ సైట్ ఇట్స్ కంప్లీటెడ్ ఈయన ఎప్పుడు కట్టించడం జరిగింది ఎప్పుడు కంప్లీట్ అయిందండి పదహారు వందల పదకొండులో కంప్లీట్ అయింది ఎందుకు మరి కట్టుకున్నారు అంటే ఫర్ ద ప్రిజర్వేషన్ అండ్ ద ప్రొటెక్షన్ సో మనం ప్రీవియస్ గా తీసుకున్నప్పుడు మనకు ఆ టైంలో వార్లు కానీ ఇలాంటివి చాలా ఉండేది సో పీపుల్ డే అంటూ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ అన్నట్టుగా ఓకేనా సో ఆ విధంగా ఉండేది సో ఇదొకటి మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా ఏ విధంగా ఉంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనం అది కూడా చూసుకోవాలి చూడండి ద అశోక్ రానా రానా సర్వీసెస్ అంటే దీని గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పుడు అంటే మెయిన్ గా ఎందుకు మనకి దీని గురించి చదువుకోవాలంటే చూడండి అశోక్ సారీ అశోక్ ఖానా సర్వ్స్ యాజ్ అన్ షయా హౌస్ ఆఫ్ మార్నింగ్ సో తను వచ్చేసి ఏ విధంగా సర్వ్ చేశారు వేర్ ద టెన్త్ డే ఆఫ్ ద మోహరం ఓకేనా అండ్ ఈ అబ్జర్వ్డ్ విత్ డే లాంగ్ సెరమనీ టు కమమరేట్ ద డెత్ ఆఫ్ హుసాన్ అండ్ ద బ్యాటిల్ ఆఫ్ కర్బా కర్బాల ఓకేనా జస్ట్ సింపుల్ గా ఒకసారి గుర్తు అందుకే ఇది ల్యాండ్ మార్క్ దీన్ని తీసుకోవడం జరిగింది తర్వాత తెలంగాణ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి తెలంగాణ సెట్ టు హోస్ట్ ఇట్స్ ఇనార్గ్యుయల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏమంటున్నారు తెలంగాణ వచ్చేసి తన గ్లోబల్ సమ్మిట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసింది అదెందుకు ఇలాంటి మనము తెలంగాణ రిలేటెడ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో చూడండి ఇక్కడ తెలంగాణ ఫస్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఎందుకు అని అంటే మనకి ఐటి ఇండస్ట్రీ గురించి మనకి స్టేక్ హోల్డర్స్ ని కలవడం కానీ ఇలాంటి యాక్టివిటీ అనేది బాగుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగిందండి చూడండి తెలంగాణ ప్లాన్ టు ఆర్గనైజ్ ఇట్స్ ఎన్ఆర్గెల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏ ఇయర్ అండి దిస్ ఇయర్ యాజ్ అనౌన్స్డ్ బై ఎవరు అనౌన్స్ చేశారు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఉంటుంది అని ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ అండ్ ఐటి మినిస్టర్ మరి ఎవరున్నారండి ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ అంటే మనకి డి శ్రీధర్ బాబు గారు ఎట్ బయో ఏషియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ టై ఈ ఎక్కడ జరిగి ఎక్కడ అండ్ ఎవరు ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి మరి ఎందుకు ఇది అని అంటే ద స్టేట్ ఈజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇక్కడ ఏమంటున్నారంటే స్టేట్ అనేది చాలా యాక్టివ్ గా ఎంగేజింగ్ గా ఉంది స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడే విషయంలో కానీ అండ్ ద కంపెనీస్ ని అట్రాక్ట్ చేసే విషయంలో కానీ యాక్టివ్ గా ఉందని ఇక్కడ సందర్భం చెప్పడం జరిగింది అండ్ ఆ పాలసీస్ ఏమిట మరి దీని యొక్క మెయిన్ పాలసీస్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ చూడండి స్ట్రెంత్ అండ్ ద ఫాస్టింగ్ గ్రోత్ గ్రోత్ అనేది ఏ సెక్టర్ లో ఎక్కువ తీసుకురావాలి లైఫ్ సైన్స్ కానీ ఎంఎస్ఎంఈ తర్వాత ఏరోస్పేస్ ఇలాంటి వాటిలో మంచిగా గ్రోత్ తీసుకురావడం కోసం తీసుకొచ్చారు నెక్స్ట్ మైగ్రేటరీ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కన్వర్ కన్వర్చ్ ఆన్ అమ్మవారి పేట లేక్ సో ఇది కూడా మనకి న్యూస్ లో ఉన్నది కాబట్టి ఇంపార్టెంట్ మనకి అందరికీ తెలుసు మైగ్రేటరీ బర్డ్స్ ఇవి ఒక సర్టన్ టైంలో వస్తూ మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటాయి సో మరి ఇక్కడ తీసుకున్నప్పుడు మరి మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడ వచ్చాయండి అమ్మవారి అమ్మవారి పేట లేక్ మరి ఎక్కడ ఉంది అమ్మవారి లేక్ అని అంటే వరంగల్లో ఉన్నది ఓకేనా వరంగల్ డిస్పైట్ సేఫ్టీ కన్సర్న్ సో మరి ఇది మనకి ఇప్పుడు న్యూస్ లో ఉంది మరి దీని గురించి ఎందుకు మనం చూసుకోవాలి అని అంటే చూడండి మైగ్రేటరీ బర్డ్స్ కంటిన్యూ టు గ్యాదర్ ఎక్కడ గ్యాదర్ అవుతాయంటండి అమ్మవారి పేట లేక్ దగ్గర వరంగల్లో గ్యాదర్ అవ్వడం జరుగుతుంది అండ్ ద లేక్ ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ మరి లేక్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే కాకతీయ రూలర్ ఎవరండి గణపతి దేవ సో ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇది మనం తీసుకుంటే కాజ్పేటకు మూడు కిలోమీటర్లు వరంగల్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎంత దూరం అనేది బట్ ఎక్కడ అనేది ఎవరు టైంలో అనేది చూసుకోవాలి నెక్స్ట్ అమ్మవారిపేట లేక్ ఈజ్ ఏ నోటబుల్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఫ్యూ అన్ అన్పొల్యూటెడ్ లేక్ ఇది కూడా అన్పొల్యూటెడ్ లేక్ చాలా తక్కువగా ఉన్నాయి మనకి యాక్చువల్ గా సో అలాంటి దానిలో ఇది వన్ ఆఫ్ ద లేక్ అని చెప్పడం జరుగుతుంది ఇన్ ఎక్కడ అనంటే ఇన్ ట్రై సిటీస్ ఏరియా మీకు ట్రై సిటీస్ తెలుసు కదండి వరంగల్ ట్రై సిటీస్ అంటారు ఏ విధంగా అంటారు అనేది నెక్స్ట్ మరి ఇది ఎందుకు ఎస్పెషల్ గా మనం చూద్దామనంటే ఇక్కడ అలిగేషన్స్ హ్యావ్ రైజన్ రిగార్డింగ్ ద ఎందుకు వచ్చాయండి ఎలి అలిగేషన్స్ అంటే

సో ఎక్కడ అండి ఇది మహబూబ్ నగర్ లో ఎప్పటిదండి ఎంత ఓల్డ్ ఇది నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కన్నడ ఎంక్రప్షన్ మళ్ళీ ఇది ఓకేనా ఓకేనా మరి ఇది ఎవరి టై ఎవరు అండి ఫ్రమ్ కళ్యాణ చాళుక్య టైం నుంచి అని చెప్తున్నారు మరి ఇది ఎందుకు ఉంది చూద్దాం రీసెంట్లీ ఇన్ ద గంగాపురం గంగాపురం ఏ టెంపుల్ టౌన్ విత్ ఇన్ ఎక్కడ ఉందంటే జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ లో ఉంది ఇది తొమ్మిది వందల ఇయర్స్ ఓల్డ్ కన్నడ ఎంక్రిప్షన్ అనేది ఇక్కడ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది అండ్ ఇట్ బిలాంగ్ ఎస్టిమ్ ఆఫ్ ఇది ఎవరి లో అంటున్నారండి కళ్యాణి చాలుక్య డైనాస్టిక్ అనడం జరిగింది హవ్ ఎవర్ ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నెగ్లెక్ట్ ఓకేనా అండ్ డేటెడ్ ప్రిసైస్లీ జూన్ ఎయిత్ ఇది అంటే ఆ టైం ని కొంచెం డిస్క్రైబ్ చేస్తున్నారు ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు రిమెంబర్ ద టైమ్ అండ్ బట్ ఇక్కడ మనం గుర్తు ఇంకప్షన్ బియర్ ద సీల్ ఆఫ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద కస్టమ్స్ ఆఫీసర్స్ దీన్ని కస్టమ్స్ ఆఫీసర్ దాన్ని సీల్ చేశారు మనకి ప్రొసీజర్ తెలుసు కదా జస్ట్ ఇది ఒకసారి చూసుకోండి అండ్ హూ వాజ్ ద సన్ ఆఫ్ ద రెనౌడ్ కళ్యాణ చాళుక్య సెంపరర్ ఎవరండి మరి ఆయన అంటే భూలోకమల్ల అండ్ సోమస్వా సోమ వాళ్ళకి వాళ్ళకు సంబంధించిందని మరి ఇంకరప్షన్ గురించి తీసుకుంటే దీనిలో కంటెంట్ ఏముంది అని తీసుకుంటే ఇంకరప్షన్ కంటెంట్ షెడ్ లైట్ అనే సిగ్నిఫికెంట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జామిన్ ఆఫ్ టోల్ ట్యాక్సెస్ నేము వర్ధరావులు అండ్ హెజ్జుంకా ఇలా మనకి ఈ టాక్సెస్ నేమ్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి అండ్ దీస్ టాక్సెస్ ఇది ఇంపార్టెంట్ అండి ఇది కొంచెం డిఫికల్ట్ టు రిమెంబర్ బట్ స్టిల్ మనం గుర్తు పెట్టుకోవాలి న్యూస్ లో వచ్చాయి కాబట్టి జస్ట్ అసలు ఏం ఏం వెలువడ్డాయి అది ఎవరికి సంబంధించింది ఆ కరప్షన్ ఎవరికి సంబంధించింది ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది మరి దేని గురించి చెప్తున్నది కూడా చూసుకోవాలి ట్యాక్సెస్ అండ్ దీస్ టాక్సెస్ వర్ టు ఫైండ్ ద పర్ఫెక్షన్ ల్యాంప్ అండ్ ఇన్ సెన్స్ డెడికేటెడ్ టు గాడ్ ఎవరికి ఎవరికి సంబంధించింది అంటే గాడ్ సోమనాథకి సంబంధించింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి దీన్ని ఎవరు వర్క్ చేశారు అది కూడా చూసుకోవాలి డిస్పైట్ బీయింగ్ ద ప్రీవియస్లీ డాక్యుమెంటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ద ఎవరు పబ్లిష్ చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సో జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏంటి ఓకేనా మహబూబ్ నగర్ డిస్టిక్ క్వశ్చన్ అడుగుతారు ఏ ఏరియాలో అనేది అడుగుతారు నెక్స్ట్ ఇక్కడ సెక్రటరియేట్ టు స్విచ్ ఆఫ్ ద లైట్స్ డ్యూరింగ్ ద ఎర్త్ హవర్స్ మన అందరికీ తెలుసు ఎర్త్ హవర్స్ టైంలో ఒక వన్ అవర్ అందరు లైట్స్ ఆఫ్ చేసుకుంటే పవర్ అనేది చాలా సేవ్ అవుతుంది అని సో మరి ఇది సెక్రటరియేట్ లో చేయడం జరిగింది అందుకోసం ఇది న్యూస్ లో ఉంది ఎర్త్ అవర్ ఈస్ అనియల్ ఇనిషియేటివ్ ఆర్గనైజేషన్ బై ద వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సిన్స్ టూ థౌసండ్ సెవెన్ అండ్ డ్యూరింగ్ ద హెర్త్ అవర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఎంకరేజింగ్ టు టర్న్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ లైట్స్ లైట్స్ అంటే మన కంప్లీట్ గా నా ఎసెన్షియల్ లైట్స్ కూడా ఆఫ్ చేసుకుంటే చీకట్లో ఉండలేం కదా సో నాన్ ఎసెన్షియల్ లైట్స్ ని ఆఫ్ లో పెట్టడము ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఓకేనా లోకల్ టైంలో మరి దీని మెయిన్ ఏమేంటంటే ఎర్త్ హవర్ టు సేవ్ ద ఎనర్జీ రిమెంబర్ దిస్ ఓకేనా అండ్ రైస్ ద అవేర్నెస్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మనకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం అండ్ రెడ్యూసింగ్ ద ఎలక్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది రెడ్యూస్ చేయడం కోసం వన్ అవర్ లోనే సరిపోతుందా మేడం అని మీరు అంటే ఎస్ వన్ అవర్ ఆల్సో చాలా 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 ఎనర్జీని సేవ్ చేస్తుంది మనకు తెలియట్లేదు కానీ చాలా సేవ్ చేస్తుందండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చూడండి ద ఆఫ్ ఎర్త్ అవర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లో ఇది అడుగుతారు వాట్ ద థీమ్ ఆఫ్ ఎర్త్ అవర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అడుగుతారు ఓకేనా యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నేషనల్ సేఫ్టీ డే నేషనల్ సేఫ్టీ డే తీసుకున్నప్పుడు ఇన్ ఇండియా తీసుకుంటే ఇట్ ఈస్ అబ్జర్వ్ యాన్యువల్లీ ఎప్పుడో చేస్తారండి మార్చ్ ఫోర్త్ కి చేస్తారు అండ్ మరి దీని యొక్క ఇంపార్టెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈవెంట్ డెడికేటెడ్ టు ఎందుకు అని అంటే ప్రొమోటింగ్ ద సేఫ్టీ అవేర్నెస్ అండ్ ప్రివెంటింగ్ ద యాక్సిడెంట్స్ ఓకేనా రిమంబర్ దిస్ అండ్ ద డే కన్సర్న్ విత్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ద నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఎన్ఎస్సి విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఎప్పుడే ఏర్పాటు చేశారండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఎందుకు అని అంటే టు అడ్రస్ ద వర్క్ ప్లేస్ ఆఫ్ ద సేఫ్టీ కన్సర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంటే లైక్ అసలు దాని గురించి అవేర్నెస్ కల్పించడం కోసం కూడా తర్వాత మరి ఇంపార్టెంట్ ఏంటంటే రైజెస్ ద అవేర్నెస్ అవేర్నెస్ అనేది కల్పించాలి ఓకేనా వర్క్ ప్లేస్ లో ఒక వర్క్ ప్లేస్ ఉంది ఆ వర్క్ ప్లేస్ లో సేఫ్టీ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలి తర్వాత ఒక కమ్యూనిటీలో కానీ ఒక హోమ్ లో కానీ సేఫ్టీ అండ్ అవేర్నెస్ అనేది కల్పించడం కోసం ఓకేనా ఇంకా చూడండి సేఫ్టీ వర్క్ ప్లేస్ కమ్యూనిటీ అండ్ హౌ హోమ్స్ అండ్ ఎంకరేజింగ్ ద అడాప్టేషన్ ఆఫ్ ద సేఫ్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేయడము ఆదరింగ్స్ టు సేఫ్టీ ప్రోటోకాల్ సర్వ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద సేఫ్టీ కంపెనియన్ అండ్ ఏ విధంగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా మనము సపోర్టింగ్ గా ఏ విధంగా అవేర్నెస్ కల్పించడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అండ్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ తీసుకుంటే ఫోకస్ ఆన్ ద సేఫ్టీ లీడర్షిప్ ఫర్ ద ఎన్వైర్న్మెంటల్ సోషల్ అండ్ గవర్నమెంట్ సోషల్ అండ్ ఈ ఈఎస్జి ఎక్సలెన్స్ అంటారు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ ద ఆన్ నేషనల్ సేఫ్టీ అని అడుగుతారండి ఓకేనా నేషనల్ సేఫ్టీ డే యొక్క థీమ్ ఏంటి అన్నప్పుడు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిమెంబర్ దిస్ పాయింట్ అండ్ సేఫ్ నేషనల్ సేఫ్టీ డే వాజ్ ద ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు ఫస్ట్ దీని అబ్జర్వ్ చేశారంటే మార్చ్ ఫోర్త్ నైన్టీన్ సెవెంటీ టూ లో దట్ ఈస్ అన్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ద కౌన్సిల్ నెక్స్ట్ లాక్ బ్యాంగిల్స్ ఫ్రమ్ ద హైదరాబాద్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్స్ సో మరి ల్యాక్ బ్యాంగిల్స్ అనేది ఇది మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడండి ల్యాక్ బ్యాంగిల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచండి హైదరాబాద్ సో ఇది ఏంటండి లాద్ బజార్ లాద్ బజార్ హ్యావ్ రిసీవ్డ్ ద ఏ బజార్ అనేది కూడా చూసుకోవాలి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇక్కడ గుర్తింపు రావడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిచ్చారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దీస్ రికగ్నిషన్ సెలబ్రేట్ ద యూనిక్ హెరిటేజ్ అండ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఆఫ్ దీస్ బ్యాంగిల్స్ అండ్ క్రాఫ్టెడ్ ఇది మరి ఏ విధంగా క్రాఫ్ట్ అయితే తీసుకుంటే ఇట్స్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ ల్యాక్ ల్యాక్ అంటే ల్యాక్ వేర్ ఓకేనా అండ్ దెన్ ఫ్యూచరింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డిజైన్ అండ్ ద బ్యాంగిల్స్ ఆర్ ఇంటెగ్రల్ టు హైదరాబాద్ కల్చర్ అని సో అందుకే మీకు హైదరాబాద్ బెంగళూరుస్ లో ఫేమస్ గాజులు కూడా ఉంటాయి మీకు చాలా వరకు మీరు వినే ఉంటారు అండ్ దే హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ ఆర్టిషియన్ పర్ఫెక్టింగ్ దర్ క్రాఫ్ట్ ఓవర్ ద జనరేషన్ అండ్ జిఐ ట్యాగ్స్ సేఫ్ గార్డ్ మన అంటే వాళ్ళ వర్క్ మీరు చాలా సార్లు వినే ఉంటారు మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి అంటే హైదరాబాద్ లో అని అలా సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ నెక్స్ట్ సిటీ డాక్టర్స్ వాంట్ టు కవసాకి యాక్చువల్ మరి కవసాకి అంటే ఏంటి అంటే ఇది ఫీవర్ కేసెస్ అనేది ఎక్కువగా ఈ మధ్య మనకి రావడం జరిగింది మరి కవసాకి డిజీజ్ గురించి మనకి న్యూస్ లో ఉంది అన్నట్టుగా మరి కవసాకి డిజీజ్ తీసుకున్నప్పుడు ఇది సైన్స్ బయాలజీ పార్ట్ ఆఫ్ లో అడుగుతారండి బయాలజీ నుంచి మనకి నైన్ క్వశ్చన్స్ వచ్చాయి ట్వంటీ ట్వంటీ టూ పేపర్ తీసుకుంటే ఈవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో కవసాకి డిజీజ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ రేర్ ఇది చాలా రేర్ బట్ సీరియస్ కండిషన్ ఉంటదని చెప్తున్నారు అండ్ అఫెన్ అఫెక్టింగ్ ద చిల్డ్రన్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మరి సిమిలారిటీస్ అంటే లైక్ ఫీవర్ కానీ తర్వాత ఇంకా వాళ్ళకి రిలేటెడ్ ఏ విధంగా ఉంటాయి అంటే డిస్ ద కాజింగ్ కన్సర్న్ ఏమైంది ఆ పేరెంట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంటజీనియస్ మెయిన్ ఇక్కడ దాని యొక్క ఫీచర్ తీసుకుంటే ఇక్కడ చూడండి దాని గురించి లెక్ స్టోరీ అంతా ఉంది బట్ అది మెయిన్ గా అసలు ఏ విధంగా మనకి అంటే ర్యాషెస్ రావడము ఫీవర్ కానీ తర్వాత రెడ్నెస్ అనేది రావడము ఆ తర్వాత రెడ్ అండ్ క్రాక్డ్ లిప్స్ రావడం ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఇది చూసుకోవాలి ఏ విధంగా దాని యొక్క ఫ్యూచర్స్ ఉంటుంది అనేది ప్రీ పాయింట్ ఆఫ్ ఇలా మెయిన్స్ లో అయితే మొత్తం చూసుకోవాలి నెక్స్ట్ గ్లోబల్ లాజిక్ లుక్స్ అట్ హబ్ అండ్ స్పోక్ ఓకేనా రూట్ టు ట్యాప్ ఇండియా స్కిల్ పోల్ అని అన్నారు సో మనం ఇక్కడ గ్లోబల్ లాజిక్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది అసలు ఇండియాలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇది మనం కొంచెం ఒకసారి చూసుకోవాలండి ఇక్కడ చూడండి గ్లోబల్ లాజిక్ ఏ డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ ఓకేనా విత్ ఇన్ ద గ్రూప్

వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారా లేదా ఇప్పుడు ఏదైనా అండి నేర్చుకుంటే వస్తుంది నేర్చుకుని ఎవరికి రాదు ఈవెన్ నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఈ రోజు కరెంట్ అఫేర్ చదువుతున్నాను నేను డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ప్రిఫర్ చేసి ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను సో వాట్ ఐ గాట్ ద నాలెడ్జ్ అనేది నేను నేర్చుకుంటేనే వచ్చింది కానీ ఇట్స్ నథింగ్ ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది సో ఆ విధంగా లోకల్గా ఉన్న ఈ స్పోక్ స్ట్రాటజీని మనము ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇది మన సెంట్రల్ న్యూసే బట్ ఇది మనకి తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొసీజర్ ఉంది చూడండి టు ఎగ్జిక్యూట్ హీ స్ట్రాటజీ గ్లోబల్ లాజిక్ హ్యాస్ ఇనార్గేటెడ్ ఇట్స్ ఇనిషియల్ శాటిలైట్ సెంటర్ ఏంటండి ఇనిషియల్ శాటిలైట్ సెంటర్స్ ని ఎక్కడ పెడుతున్నారు మహబూబ్ నగర్ తెలంగాణ ఫస్ట్

ఇది ఎంత అనేది ఇక్కడ మెయిన్ గా పాయింట్ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ అప్రాక్సి ఫిఫ్టీన్ అనేది మీరు గుర్తు పెట్టుకోండి తెలంగాణలో ఇక్కడ ప్రాజెక్ట్ ఇనార్గేషన్ కోసం అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మోడీ గారు చూడండి సెట్ ద ఇనార్గేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది ప్రాజెక్ట్స్ కోసం ఎంత రిలీజ్ చేశారండి ఫిఫ్టీన్ క్రోర్స్ ఓకేనా ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ అయితే తెలంగాణకి ఇవ్వడం జరిగింది అండ్ తెలంగాణ ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ చేస్తాం మరి అందులో ఏమే ఉన్నాయంటే ఇది ఇంపార్టెంట్ అండి నేషనల్ హైవేస్ తర్వాత నేషనల్ హైవే అండ్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ అండ్ ఫైనల్ సెక్షన్ ఆఫ్ ఎంఎంటీసీ పేజ్ టూ సో ఈ విధంగా ఏ ప్లేసెస్ అనేది కూడా చూసుకోవాలి ఈవెంట్ అండి సంగారెడ్డి అండ్ ఆదిలాబాద్ ఎస్పెషల్ గా ఇది గ్యాదర్ చేయడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ సో ఓకే అండి నాకు ఈరోజు ఇంకా వేరే క్లాసెస్ ఉన్నాయి నేను ఫర్దర్గా కొంచెం ఎక్కువ టైము ఇంకొంచెం ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి దెన్ ఓన్లీ ఐ విల్ కంటిన్యూ ద వీడియోస్ ఎందుకంటే నేను ఇంత వర్క్ పెట్టి టైం పెట్టి చేస్తున్నప్పుడు అది మీరు కూడా కొంచెం షేర్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతాయి అండ్ ఇట్స్ మోటివేటెడ్ టు మీ ఆల్సో అండ్ నాకు కూడా అనిపిస్తుంది అరే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు చేద్దాము అని సో దట్స్ ఐ ఆమ్ టెలింగ్ సో కరెంట్ అఫేర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ కరెంట్ అఫేర్స్ కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు అండ్ దిస్ ఈజ్ మన టెలిగ్రామ్ ఛానల్ మీకు డైలీ ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అయితే ఫ్రీగా ఉంటాయి ఇక్కడ ఎంసీక్యూస్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ కూడా ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి ఓకే అండి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు కాల్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్